ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. 10 ఏళ్ల నుంచి ఒక అబ్బాయి తన వెంట పడుతున్నాడు, ఆయన EMI రిజెక్ట్ చేస్తోంది. రీజన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను పేరెంట్స్ అయినా ఇటో అటో ఏదన్నా అయి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తను అయితే స్టూడియోకి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడటానికి విల్లింగ్ గా ఉంది. పిలిచేద్దామండి. తప్పకుండా. ఐశ్వర్య రండండి. నమస్తే ఐశ్వర్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం నుంచి వచ్చానండి. ఓకే. నేను బ్రీఫ్గా మీరు పెట్టిన అంటే మీరు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అంతవరకే నేను చెప్పగలిగాను డాక్టర్ గారికి. మీరు స్టార్ట్ చేస్తే ఒకసారి ఆయన వింటారు. నా పేరు ఐశ్వర్య. నేను డిగ్రీ వర్క్ అక్కడే కంప్లీట్ చేశాను. జాబ్ వచ్చి హైదరాబాద్ ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓ, అసలు నా ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి నాకు టార్చర్ చూపిస్తున్నాడు ప్రతిరోజు. నాకేమో అతనంటే ఇష్టం లేదు. అసలు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేదు. ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. 10 ఇయర్స్ బట్టి ప్రేమ, కాలేజ్ నుంచి ప్రేమ, ఒకే ఊరు? ఒకే ఊరు. రైట్. అయితే నేను తనకి ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా తను అర్థం చేసుకుంటలేదు. ఏమంటాడు అంటే ఒక లవర్ ఏం చెయ్యాలో ప్రతిదీ చేసింది. అంటే ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే మంచిగా బైక్లు వేసుకుని తిరగడము, మంచి డ్రెస్సింగ్ వేసుకోవడము, అలాగే ఎట్లా అంటే మా ఫ్రెండ్స్తో నాకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో నా ఫ్రెండ్స్తో రిక్వెస్ట్ పెట్టుకోవడము. నాకేమో తన మీద ఎట్లాంటి ఫీలింగే లేదు అసలు. అంటే తనంటే ఇష్టమే లేదు నాకు. నాకు నీ మీద ఎట్లాంటి ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ విషయం మీద అని ఎంత చెప్పినా అర్థం చేసుకుంటున్నాను. నాకు అతని దగ్గర నుంచి అతని నుంచి నాకు విముక్తి కావాలి. నేను మెయిన్ ఈ ప్రోగ్రామ్ రావడానికి కూడా రీజన్ అదే. చెప్పించానండి. అయినా కూడా నన్నే నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు. నీకేమైంది, అంత మంచి వ్యక్తి, అంత మంచిగా ఉంటాడు, బాగోడా అంటే చాలా బాగుంటాడు, నీకేం ప్రాబ్లం వచ్చింది ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పేసి. తిట్టినా కూడా సార్, ప్రతి వాడు ఫోన్ చేసిన ప్రతిసారి నాకు ఒక ఎట్లా అంటే టార్చర్. ఇంకా తన దగ్గర నుంచి నేను ఎట్లా అంటే నేను చాలా నెంబర్ బ్లాక్ చేసిన తనది, అయినా కూడా కంటిన్యూగా తన దగ్గర నుంచి నాకు కాల్స్ రావడం. ఎప్పుడైనా అంటే పాపం అబ్బాయిని చూస్తే కూడా మనకి బాధ అనిపిస్తుంది. ఈ రోజుల్లో 10 సంవత్సరాల పాటు అంత చిన్న వయసు నుంచి అంత సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళని మేము చూడలేదు. అవును, ఎందుకంటే చిన్న వయసు ఇది. కానీ అడిగావా, ఏంద్రా బాబు నీకు నాలో నచ్చింది ఏంటి, నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, ఏంటి నాలో ఉన్న గొప్పదనం అడిగావా? నేను నో అని చెప్పినా కూడా వాడు నీ నో చెప్పిన ప్రతిసారి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాను నా మీద. ఇంకా ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాడి సైడ్ నుంచి ఏమన్నా సైకోయిజం ఉందమ్మా, బ్లాక్ మెయిల్ కానీ అలాంటివి ఏమన్నా? అసలు అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. సిన్సియర్గా ఐశ్వర్య, నువ్వంటే నాకు లవ్, నువ్వు ఎప్పుడు నాకు ఎస్ చెప్తే అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనేటటువంటి ప్రతిపాదనే కానీ ఎప్పుడు కూడా నిన్ను హెరాస్ చేయటం కానీ టార్చర్ పెట్టడం కానీ ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. అంటే నో చెప్పటం అనేది అది మీ ఇష్టం, మీ పర్సనల్ గా మీ మనసుకు నచ్చిన విషయం. కానీ అసలు రీజన్ ఏంటి మీకు అతను నచ్చకపోవటానికి? అబ్బాయి గురించి చాలా ఆలోచించానండి. ఎందుకు తన మీద నాకు ఫీలింగ్ కలగట్లేదు అని ఆలోచించిన విషయం కన్నా ఈ అబ్బాయి మీదే కాదు, ఏ అబ్బాయి మీద నాకు అట్లాంటి ఫీలింగ్ లేదు. ఏ అబ్బాయిని నేను అట్లా ట్రీట్ చేయలేకపోయినా, ఎవరితో ఓపెన్గా మాట్లాడలేకపోయినాను. వాళ్ళు మాట్లాడిన కామెంట్ చేసిన సీరియస్గా చూడడం తప్ప నేను ఎప్పుడు వాళ్ళకి రివర్స్ మాట్లాడడం కానీ సమాధానం చెప్పడం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అరౌండ్ 23-24 ఉంటావు కదా ఐశ్వర్య, నువ్వు 25. అంటే దగ్గర 15 ఇయర్స్ నుంచి ఒక ప్రేమ వ్యవహారాలు బంధాలు ఇలాంటివన్నీ తెలియటానికి ఒక 15 ఇయర్స్ అనుకుందాం. ఈ 10 ఇయర్స్ బట్టి నువ్వు ఒక్క సందర్భంలో కూడా ఒక అబ్బాయితో అట్రాక్ట్ అవటం కానీ, ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయితో నా జీవిత భాగస్వామి అవుతానే ఫీలింగ్ ఎక్కడ రాలేదమ్మా? రాలేదు. ఎక్కడ? ఎక్కడ రాలేదు. అంటే నేను ఈ అబ్బాయి విషయంలో ఇలా చేస్తానన్నా లేకపోతే చెప్పినా కదా సార్, ఎవరి మీద నాకు అట్లాంటి ఫీలింగ్ రాలేదు, ఎక్కడా లేదు. ఒకవేళ నా దగ్గర నాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని ఒక రోజు నేను నైట్ నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నా. నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తున్నానో అప్పుడు మా ఆఫీస్లో ఒక అమ్మాయి జాయిన్ అయ్యారు, చాలా అందంగా ఉంటుంది, టాప్ టు బాటమ్. నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను ఆ అమ్మాయికి. ఎందుకో తెలియదు నాకు అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. తనతో మాట్లాడాలి, తన పక్కనే ఉండాలి,
నీ ఇట్లా అనిపించింది. అప్పుడు అనుకున్నా ఇది కూడా తప్పే. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీ విషయం తీసుకుంటే, సొసైటీ విషయం ఇప్పుడు నేను చేసే తప్పు, ఇది కరెక్టా కదా? నేను నన్ను అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినండి, నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఎట్లా చెప్పాలి అంటే, తను సేమ్ జెండర్కి అట్రాక్ట్ అవుతోంది. ఇప్పుడు అమ్మ ఆడపిల్ల, ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల అందంగా తయారైంది అని అనుకోవటం విచిత్రం ఏమీ లేదు. నువ్వు ఎలా అట్రాక్ట్ అవుతున్నావు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఫీలింగ్. అంటే ఇమోషనల్ గా, అంటే అందాన్ని అందాన్ని పొగట్టము, అందాన్ని ఎప్రిషియేట్ చేయటం ఒకెత్తు అయితే కనుక ఇమోషనల్ గా ఆడపిల్లకి కనెక్ట్ అవటం, ఆ అమ్మాయిని నీ పక్కన ఉండేటట్టుగా ఊహించుకోవటం, ఆ అమ్మాయి నా పార్ట్నర్ అవుతే బాగున్నట్టుగా ఊహించుకోవటం, ఆ లెవెల్కి వెళ్తుందని ఆలోచన అడుగుతుంది. ఒక ఆడపిల్లనైనా నేను ఇంకో అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాను, ఆమెతో ఉండాలి, ఆమెను హక్ చేసుకోవాలి, ఆమెతో నా లవ్ ట్రాక్ నడపాలి అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అది నాలో ప్రాబ్లం. ఈ ఫీలింగ్ ఇది కరెక్టా కాదా అనేది నేను చాలాసార్లు చాలా వెబ్సైట్స్ కానీ ఏమైనా ఉంటుంది అన్నిట్లోనే చెక్ చేసుకున్నాను సార్. చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి గురించి చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు అందంగా కనిపించినటువంటి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ నీ యొక్క భావాన్ని ఆవిడకి ఎక్స్ప్రెస్ చేసుకోవటం ఎప్పుడన్నా జరిగింది? అంటే నా వైపు నేను ఎంత చేయాలో అంత చేస్తున్నాను, వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారనే నాకు తెలియదు. కానీ నా ఫీలింగ్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేయడం అయితే చేస్తున్నాను సార్. చేశారా? చేశాను సార్. ఏది, ఈ అమ్మాయికి వెళ్ళి ఐ లైక్ యూ అన్నట్ట? అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఐ లైక్ యూ అని చెప్పేసి తను కూడా చెప్పింది. నేనైతే నా ఫీలింగ్ నేను ఎలా చెప్పాలో అలాగే చెప్పాను. తను కూడా ఐ లైక్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అని అందా? అవును సార్. దానికి మించి ఆలోచన మీకు ఉంది అన్నది తనకు తెలియదు, మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకా ఎక్స్ప్రెస్, అది ఫ్రెండ్షిప్ కాదు, అది రిలేషన్షిప్ వరకు మీరు ఊహించుకుంటున్నారని మీ లోపల ఉన్న భావం. అవును సార్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఎదిగినటువంటి, చిన్నప్పటి నుంచి పెద్ద మనిషి అయ్యి అలా పెరిగినప్పటి నుంచి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఇస్తుంటే చెప్పు, కష్టమైతే నో చెప్పు, నో ప్రాబ్లం, చెప్తాను సార్. అప్పుడు నిన్ను నువ్వు ఎలా ఊహించుకునేదానివి? నీ 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 రూపురేఖలు కానీ లేదంటే నీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇవి చూసుకున్నప్పుడు మీకు అది కన్వీనియంట్గా అనిపించేదా, అన్కంఫర్టబుల్గా అనిపించేదా, స్నానం చేసినప్పుడు కానీ అద్దంలో చూసుకున్నప్పుడు కానీ? అంటే నాకు ఎవరైనా మంచిగా అబ్బాయి ఒక క్లాసీ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ నేను వేసుకోవాలి. చిన్నప్పుడు ఒక 8 ఇయర్స్ ఉన్నప్పుడు నా కటింగ్ కూడా నార్మల్గా బేబీ కటింగ్ అట్లా ఉండే సార్, అబ్బాయి లాగా ఆ గెటప్ అట్లా వేసుకోవడం. అంటే ఇంట్లో మా బ్రదర్ అలాగే ఉండేవాడు, తన బట్టలు వేసుకుని అట్లా చూసుకోవడం అద్దంలో. టాంబాయ్ అంటారు కదా, అలా ఉండాలని అనిపించేది. కానీ తల్లిదండ్రులు ఏమని ఎవరమ్మా అలా వద్దు ఆ డ్రెస్ ఏంటి తీసి అబ్బాయి డ్రెస్ తిట్టేవారు, కొట్టేవారు కూడా. కొట్టేవారు అబ్బాయి లాగా వేసుకున్నావు, అమ్మాయి అయ్యండి అది ఇది అని చెప్పేసి. కానీ నాకు ఇష్టం, వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను ఇంకా ఆ పద్ధతిని మార్చుకోలేదు సార్. నేనైతే అట్లా నాకు ఇష్టమైనప్పుడు అలా చేసుకోవడం. నేను స్టడీస్ అయిపోగానేనండి, ఎప్పుడైతే ప్రొఫెషనల్ ఫీల్డ్కి అడుగు పెట్టానో అప్పుడు నా గెటప్ మొత్తం నేను చేంజ్ చేసుకున్నా. ఒక అబ్బాయి లాగా, అబ్బాయి యాజ్ ఏ అబ్బాయి ఎట్లా ఉంటాడో నేను నా గెటప్ని అట్లా చేంజ్ చేసుకున్నా. మీ ఫీలింగ్స్ చెప్పారా ఇంట్లో? చెప్పానండి, మా అమ్మగారికి చెప్పాను. ఏం చెప్పారు? వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా ఏదైనా హాలిడేస్కి వెళ్ళి ఏదైనా పండగ, ఇయర్లీ వన్స్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళానండి నేను. ఇయర్లీ ఒకసారి వెళ్ళినాను, అప్పుడు పెళ్లి టాపిక్ తీసుకొచ్చారనమాట, ఒక అబ్బాయి ఉన్నారు ఇట్లా సంబంధం వచ్చింది చేసుకో అని చెప్పేసి. అండ్ నేను అన్నా అప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు, అబ్బాయిని చేసుకునే ఆలోచన అస్సలు లేదు, నాకు ఎందుకు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పేసి చెప్తే పిచ్చి పట్టిందానికి అని పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొట్టిపడేశారు అన్నమాట. నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తుంటే అర్థం చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. సరే, ఇంతవరకు అర్థమైంది అని అప్పుడు రెండు సందిగ్ధ పరిస్థితులు. నువ్వు వచ్చినటువంటి రీజన్ మేమేమనుకున్నావు అంటే వాస్తవానికి అనవసరంగా, అంటే యూజువల్గా టిప్పికల్గా జయ గారిని ఏం చేసేటటువంటి కేసులు ఏంటంటే ఒకడు ఎవడో వెంటబడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు, వాడి నుంచి నాకు విముక్తి కలిగించండి, ఆ కేసు అనుకున్నాం మేము. ఇది అలా లేదు. ఇప్పుడు రెండు సమస్యలు తీసుకొచ్చి మాకు పెట్టావు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకటి, ఈ అబ్బాయి ఇలా వెంటపడేటటువంటి జిగురులాగా 10 సంవత్సరాలు పట్టి వెంటపడి నిన్ను బాధ పెట్టి ఆ అబ్బాయి జీవితాన్ని పాడు చేసుకుని, శుభ్రంగా ఎంత మంచి అమ్మాయి వచ్చి ఉండేది ఈ పాటకు ఆ అబ్బాయికి, ఈ ఇది తెలియకుండా ఇది చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద లేదా? చెప్పావా సార్? ఆ ఫీలింగ్ నాలో ఉందని నేనే కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ఈ ఫీలింగ్ నేను ఫీల్ అవుతున్నాను, దానివల్ల నేను ఎంత సఫర్ అవుతున్నాను నాకు తెలుసు. ఒకటి ఏంటంటే, ఇటువంటి సందిగ్ధంలో ఉండే ఆడపిల్లలు, అబ్బాయిలు, అబ్బాయిలు అయితే కనుక మాకు అమ్మాయిలా ఉండాలని, అమ్మాయిలు ఏమొచ్చి అబ్బాయిలా ఉండాలని రకరకాలు ఉంటాయి. బేసిక్లీ నేనేమంటానంటే దీన్నే మనం ఎల్జీబీటీక్యూ ప్రిన్సిపల్ అని అంటూ ఉంటాం. జెండర్ అంటే నేను మగాన్న ఆడదాన్న, అది జెండర్, అది పుట్టుకతో నిర్ణయించబడుతుంది, అది శరీర అవయవాలు బట్టి ప్రైవేట్ పార్ట్స్ బట్టి అది నిర్ణయం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సెక్షువాలిటీ, అంటే నేను ఎవరికి అట్రాక్ట్ అవుతున్నాను, నేను అబ్బాయినే కానీ నేను అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నానా
అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నానా. ఇది యూజువల్గా హార్మోనల్ ప్రభావం వల్ల ఒక వయసు వచ్చాక తేలుతుంది. కానీ ఇది ఖచ్చితంగా ఒక హార్మోన్ టెస్ట్ చేయటం వల్ల తెలియదు. ఇది ఒక ఫీలింగ్, ఒక ఇంటర్నల్ మైండ్కి సంబంధించినటువంటి ఒక ఫీలింగ్. ఆ అమ్మాయి ఈరోజు ఇంత సంగీత పరిస్థితిలో మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే కనుక ఆ అమ్మాయికి ఎవరికి చెప్పుకోలేకపోతుంది. చెప్తే కనుక అందరూ హాస్యాస్పదం చేస్తున్నారు, ఏంటి నవ్వుతున్నారు, ఏంటి పిచ్చా నీకేంటి, నీకేం ప్రాబ్లం వచ్చింది. అమ్మా ఐశ్వర్య, రెండే రెండు ప్రశ్నలు అంటే మాకు క్లారిటీ రావటం గురించి. ఆ అబ్బాయికి చెప్పలేదు కాబట్టి మీ ద్వారా చెప్పడానికి ఇక్కడికి వచ్చానని అంటున్నావా, లేదంటే నేను ఎవరు అనే ప్రశ్న వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను అంటున్నావా? రెండు సార్. రెండు ఏది పెద్దది? నేను ఎవరు అనేది నాకు మెయిన్ థింగ్ సార్. అది ఇప్పుడు నేను ఒక అమ్మాయిలో పుట్టి నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి అంటే అది నా జన్మత వచ్చింది నాకు. నేను చేసుకున్న తప్పు కాదు సార్, అది నేను చేసిన తప్పు కాదు అది అసలు. అలా నాకు రావడం, నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. దానివల్ల నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నాను నాకే తెలుసు. నిద్ర లేని రాత్రులు గడిచినాయి సార్. ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాను. ఎవరితో మాట్లాడితే నేను ఎక్కడ ఎలా ఓపెన్ అయిపోతానో, వాళ్ళు ఎలా నన్ను ఎలా ట్రీట్ చేశారో నాకు తెలియదు. నా ఫ్యామిలీ నన్ను ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. నేను చెప్పిన విషయం అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. అలాంటిది బయట వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు సార్? నా ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి? 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు వాడు, వాడికి ఏమని చెప్పాలి సార్? నాకు అసలు చెప్పుకోవడానికి అసలు మాటలే రావట్లేదు సార్. అసలు నాకున్నాయి రెండే రెండు. మీరు అడిగినట్టు రెండే రెండు ఉన్నాయి సార్. నాకు వాడి దగ్గర నుంచి విముక్తి కావాలి. ఇంకోటి నేనేంటి అనేది నాకు క్లారిటీ కావాలి. దానికోసమే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. వాడి దగ్గర నుంచి విముక్తి పెద్ద కష్టం కాదమ్మా. ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్తే అది 2 నిమిషాల్లో చట్టబట్ట వేసుకుని పారిపోతాడు వాడు. అదైతే క్లియర్. అందుగురించి మాకు అనిపించేది ఏంటంటే వాడిని అనవసరంగా ట్రబుల్ చేసామేమో అని అనిపిస్తుంది. నా బాధ నేను చెప్తున్నాను, నా కడుపులో బాధ. నువ్వు చెప్పుకోలేకపోవటం అనేటటువంటిది వేరే విషయం, ఎందుకు చెప్పుకోలేకపోయినది వేరే. వాడికి ఎప్పుడైతే కనుక బాబు నువ్వని కాదు కదా, నాకు ఏ మగాడితో అట్రాక్షన్ లేదు, నా పరిస్థితి ఇది అని చెప్పుంటే వాడు వెళ్ళిపోతాడు. వాడు ఏమనుకుంటున్నాడు అనేది ఒకసారి నువ్వు ఫోన్ కలుపుతుంది కానీ కావాలంటే మేము మాట్లాడతాం. అది 1. 2 నీ ఇష్యూ అంటావమ్మా, అది బయలాజికల్గా లోపల నుంచి వచ్చేటటువంటి ఒక మార్పు. ఇందాక నువ్వు జన్మ తరహా అన్నావు చూడు, పుట్టుకతో వచ్చినటువంటి ఒక వ్యవహారం, ఒక హార్మోనల్ ప్రభావం, ఒక బయలాజికల్ నీడ్ అనేటటువంటి సంస్థలో మనం లేము ఈరోజు. కాబట్టి అది కొద్ది కాంప్లెక్స్ కాబట్టి దానికి ఏం చేయాలి అనే తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఉదయ్తో మనం మాట్లాడి అతన్ని సంగీత పరిస్థితుల్లోంచి బయట వేద్దామా అనే దాని గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఉదయ్తో కలుపుదామా ఫోన్? ఉదయ్తో మాట్లాడదాం. కలుపుదాం. ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఖమ్మంలోనే ఉన్నాడు. మరి కాల్ చేద్దామా అతనికి? కాల్ చేయండి అమ్మా, కలపండి. హలో ఐషు. నేనే కాల్ చేసింది. చెప్పవే ఐషు, చాలా రోజులకి. ఎక్కడైషు? నేను నీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి, నీ నుంచి నాకు విముక్తి కావాలని చెప్పేసి సుమన్ టీవీలో వచ్చే అందమైన జీవితం అనే ప్రోగ్రామ్కి వచ్చాను నేను. ఐషు ఏం మాట్లాడుతున్నావే? నువ్వు జోక్ తర్వాత కానీ ఎక్కడున్నో చెప్పు. నేను నిజం చెప్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. డాక్టర్ గారితో నీకు ఒక క్లారిటీ ఇప్పిద్దామని నేను కాల్ చేసిన. డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడు. ఐషు ఐషు ఐషు, హలో బాబు. ఎవరు పేరు? ఉదయ్. ఉదయ్ సార్? సార్ ఉదయం సార్, చెప్పండి సార్. తమ్ముడు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఏంటి సంగతులు? చెప్పాలండి మీరు ఎవరు? ఎంతకి? మేమా, నేను ఒక డాక్టర్ని, నా పక్కన జయ గారు అని ఉన్నారు, ఒక సీనియర్ యాంకర్ గారు. మేము అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాము. సార్ నిజమేనా సార్, లేకపోతే అమ్మాయి ఏమన్నా జోక్? లేదు లేదు, అమ్మాయి జోక్ వేసినా మాకు అంత ఓపిక లేదులే. కానీ చెప్పండి సార్. ఇప్పుడు మేము ఒక పని మీద చేసాం నీకు, ఓకే? పని ఇంపార్టెంట్, నేను ఎవరు అన్నది కాదు. చెప్పండి. సో కొద్దిగా సీరియస్ గా ఒక 2 నిమిషాలు ఫ్రీగానే ఉన్నావా? చెప్పండి సార్, ఫ్రీగానే ఉన్నా. ఈ అమ్మాయికి నువ్వు 10 సంవత్సరాలు బట్టి వెంటబడుతున్నావు, కానీ ఆ అమ్మాయికి అటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి 1 కి 100 సార్లు నానా రకాలుగా చెప్పి పోలీస్ స్టేషన్ కి తప్ప అందరి ద్వారా నీకు చెప్పించడం జరిగినా కూడా నువ్వు అమ్మాయిని వదలట్లేదంట. అంటే బయట అబ్బాయిలాగా నార్మల్ గా ఏది, ఒక నెల ఒక అమ్మాయిని, ఒక నెల ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు నేను లవ్ చేస్తే వదిలేవాడిని సార్. 14 సంవత్సరాల నుంచి సార్, 14 అంటే నాకు 14 సంవత్సరం ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాను. ఆ అమ్మాయి బిహేవియర్ అన్ని తెలుసు. తర్వాత ఆ అమ్మాయి ఎట్లుంటది ఏంటి అనేది ఆ అమ్మాయి మనసును లవ్ చేశాను తప్ప, నేను అమ్మాయిని శారీరకంగా లవ్ చేసినట్టయితే అసలు నేను అమ్మాయిని ఎప్పుడు వదిలేసేవాడిని సార్. నేను ఇప్పుడు వదలమంటే ఎలా వదులుతాను సార్? ఆ అమ్మాయి మా అంటే మా పెదనాన్నతో చెప్పిస్తాను, వాళ్ళతో చెప్పిస్తాను, వీళ్ళతో చెప్పిస్తాను,
రాను నెల రోజులై అన్నట్టు సార్. కరెక్టే ఉదయ్, ఉదయ్ నువ్వు లవ్ చేయటం కాదు కదా, అవతల వ్యక్తి నుంచి కూడా ఉండాలి కదా సేమ్. నీవు నువ్వు అంటే నాకు వద్దు అని మొదటి నుంచి ఈ అమ్మాయి అంటుంది. ఎక్కడ నిన్ను డైలమాలోని కన్ఫ్యూజన్లో పెట్టలేదు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నువ్వు గుడ్ బై అని చెప్పినటువంటి అమ్మాయి కాదు. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా అంత స్వచ్ఛమైంది, క్లియర్ గా ఉంది కదా. అమ్మాయి ఎక్కడ నీతో డ్రామా ఆడలేదు. అలాగా సార్, నేను సార్ నేను అమ్మాయి నాకు మధ్యలో కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. అమ్మాయి నన్ను చూస్తుంది, తర్వాత నేను అమ్మాయిని చూస్తున్నా. నేను అమ్మాయికి ఎక్కడికి పోతే అక్కడికి, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి అమ్మాయిని మామూలుగా ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాను సార్. నేను అమ్మాయిని ఇప్పటికీ నేను ప్రపోజల్ పెడుతూనే ఉన్నా, ఎప్పటికీ రిజెక్ట్ చేయలేదు సార్. అమ్మాయి మధ్యలో దాకా కూడా ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా కాదు. ఉదయ్, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేసానా, నేను ఎప్పుడైనా నేను లవ్ చేసానా అన్న మ్యాటర్ ఎప్పుడైనా చెప్పినా? నువ్వు అంటే నాకు ఇష్టం లేదని కదా చెప్తాను, ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నావు. ఐషు, నేను చెప్పేది ఐషు, నా కోపం తెప్పేది. నువ్వు లవ్ చేస్తున్నావు, నీ కోపం ఏంది నా కోపం ఏంది, నీ వల్ల నాకు టార్చర్ అవుతుంది. ఐషు, నేను ఇష్టం లేదనుకో, నువ్వు ఏనాడు చెప్పలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇష్టం లేదంటే నువ్వు అసలు నాకు అసలు నచ్చలేదని ముందే చెప్పినా కదా. ఇష్టం లేదని చెప్పబడడం ఏంది? నువ్వు ఫాలో అయ్యి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. నేను తిరుగు తిరిగి నా వెనకాల నేనేమి అడగలే కదా. ఐషు, ఐషు ఒకటి గుర్తుంచుకో ఐషు, ఇప్పుడు నేను పెళ్లి చేయాలంటే మా ఇంట్లో ఎప్పుడు పెళ్లి చేసేవాళ్ళే నాకు. చేసుకో, నేను అదే చేసుకో. కానీ నేను నిన్ను నమ్ముకొని ఐషు ఎప్పటికే నాకు పడతాను ఒక నమ్మ కాన్ఫిడెన్స్ తో. నీ అమ్మడి, నీ అమ్మ తిరిగిన ఖచ్చితంగా ఈ అమ్మాయి కావాలనుకుంటున్నారు. నీకు తెలియదు ఐషు, మన క్లాస్మేట్స్, మన క్లాస్మేట్స్ ఎంత ఎమ్మడి పడేవాళ్ళు ఏమటి. ఎల్లో వాళ్ళతో ట్రై చేసుకో. అయితే మరి నన్నేంది, నన్ను వదిలేమని చెప్తున్నాను. నాకు లేదని చెప్పినప్పుడు నువ్వు వదిలేయాలి కదా. ఎందుకలా నన్ను టార్చర్ చేస్తానో, నీ బాధ ఎక్కువైపోయింది. నా పర్సనల్ నాకు 190 ఉన్నాయి బాధలు. నాకు ఇష్టం లేదని చెప్పడం అంటే అదే కదా సార్ అర్థం. నేను ఎలా తీసుకుంటా నాకు అర్థం కావట్లేదు. కాదు ఉదయ్, ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి నిన్ను దూరం తోసే కొద్దీ నువ్వు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ అమ్మాయికి నేను వేస్తున్నాను సార్, ఈ అమ్మాయి పడలేదు. ఈ అమ్మాయి పడుకున్నా కూడా మళ్ళీ అర్థం చెప్పి ఈ అమ్మాయి ఏ అబ్బాయితో తిరగదు. నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది, సిన్సియర్ అయినటువంటిది. కానీ ఇక్కడ ఉండేటటువంటి సమస్యలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి నీకు చెప్పలేదు, చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ యాంగిల్ గురించి ఇప్పుడు ఆ అమ్మాయిని మేము చెప్పమంటాము, అది విన్న తర్వాత నువ్వేమంటావు ఒకసారి ఆలోచించుకో. రే, ఏం మాట్లాడుతున్నావురా? నాకున్న పర్సనల్ ప్రాబ్లం నాకు ఎక్కువ, లేకపోతే నీ ప్రాబ్లం నాకు ఎక్కువ అనుకోవాలా? నీ టార్చర్ ఎక్కువైపోయింది నాకు. నాకు నీ నుంచి విముక్తి కావాలని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చింది. ఏంటి మాట్లాడేది? నాకు అసలు నిన్ను చూడాలంటేనే చిరాకు వస్తుంది నువ్వు చేసిన ప్రవర్తనకి. నీ ముందు నుంచి చెప్తున్నా నాకు నచ్చలేదు, నాకు వద్దని చెప్తున్నప్పుడు నీ పన్ను చూసుకో. ఎందుకలా నాకు టార్చర్ చేసిన ప్రతి రోజు ఫోన్లు, కాళ్ళు, మెసేజ్లు ఏంటి అని నాకు. నువ్వు అది కాదు, నువ్వు ఒకటి ఒక మాట అమ్మాయి అంది ఇక్కడ. ఏంటి నీ పర్సనల్ ప్రాబ్లం, నీ పర్సనల్ ప్రాబ్లం నా పర్సనల్ ప్రాబ్లం కూడా అన్నట్టు అడగాలి. ఫస్ట్ అడుగు ఆ మాట, ఏంటి తన పర్సనల్ ప్రాబ్లం అని అడుగు. అది తెలుసుకో ముందు. చెప్పు నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇద్దరు సొల్యూషన్ నేను కూడా ఖచ్చితంగా ఇద్దరం కలిసే చేస్తాం. నీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. అసలు నా పర్సనల్ ప్రాబ్లం ఏంటి అంటే నాకు నీ మీదనే కాదు, నీ చుట్టూ ఉన్న అబ్బాయిల మీద, నాకు ఆ ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఫీలింగ్ లేదు. నాకు అబ్బాయిల మీదనే ఫీలింగ్ లేదు. ఐషు, నేను నా చెవుల పూలు పెట్టుకుని ఏం లేదు, కామెడీ చేయకు ప్లీజ్. నిజం చెప్పినప్పుడు ఏనమయ్య స్వామి, సీరియస్గా నేను జోక్ చేయట్లేదు, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. నీ ఫీలింగ్ కాదు ఐషు, అదేంటి అసలు అర్థపడతా లేదు నేను మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా కదండి, నేను చెప్తే నమ్మరు. అందుకని మీరే వాడికి ఒక క్లారిటీ ఇస్తే నాకు ప్రశాంతంగా ఉంటది వాడి దగ్గర నుంచి. బాబు ఉదయ్ సార్, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, దయచేసి ఒక 2 నిమిషాలు ఆలోచించుకో. ఆ అమ్మాయి ఏమీ ఇక్కడ నాటకం ఆడట్లేదు. నువ్వు బహుశా ఏంటంటే నిన్ను తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో ఆ అబ్బాయి, ఆ అమ్మాయి అబ్బాయిలకే ఇంట్రెస్ట్ చూపెట్టరు అనే కొత్త నాటకం ఆడుతుంది అన్నట్టు నువ్వు అనుకుంటున్నావు. కానీ మేము ఈ కాల్ నీతో కలపక ముందే ఆ అమ్మాయితో చాలా డీటెయిల్గా మాట్లాడాం. ఆ అమ్మాయి చూడు, నిజంగా నిన్ను వదిలించుకోవాలి అనుకుంటే కనుక ఆ అమ్మాయి రకరకాల మార్గాల్లో వెళ్ళి వదిలించుకునేది. ఈ ఒక్క మార్గం అక్కర్లేదు. సింపుల్గా వెళ్ళి షీ టీమ్స్కో పోలీసులకో ఫోన్ చేస్తే కనుక నేను లోపలేస్తారు, 4 నిన్ను కొడతారు, తొందర రకరకాల గొడవలు అయ్యి ఉండేవి. అలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. దయచేసి ఇప్పటికైనా నీ కనువిప్పు కలిగి నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఊహించుకో, తర్వాత నీ నిర్ణయం ఏంటి అనేది చెప్పాలి నువ్వు మాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక 2 నిమిషాలు వెంటనే నీ యాంగ్జైటీ తగ్గుతుంది. నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవ్వలేదు. ఆ అమ్మాయి అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి దాఖలా లేవు.
అదే కోవలో ఏంటంటే నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వెంట పడ్డావు. నీ ప్రయత్నం కాదు కాదు, విను ఒక్క రెండు నిమిషాలు. నీ అనవసరంగా నీ టైం వృధా చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. ఆ అమ్మాయికి కేవలం ఆడపిల్లల వైపే అట్రాక్షన్ ఉంది, ఆడపిల్లలతోనే స్నేహంగా ఉండాలని అనుకుంటుంది, ఆడపిల్లలతోనే రిలేషన్షిప్ పెట్టుకోవాలని అనుకుంటుంది. అవకాశం ఉంటే ఆడపిల్లని పెళ్లి చేసుకుని ముందుకెళ్లాలనేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంది. అది తన ఆలోచన శైలి. నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పారు అనేది డాక్టర్ గారు. అది అవుతాదా లేదా? ఉదయ్ ఉన్నావా? ఉదయ్ ఆడక్కడ కళ్ళు తిరిగి పడు. ఉదయ్ సార్, ఏం జరుగుతుంది సార్? అర్థం కాదు. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది నీకు వినటానికి ఇంత కష్టంగా అనిపించినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ టైం తన లైఫ్లో ఇది రియలైజ్ అయ్యి ఇందులోంచి నేను ఎలా గట్టెక్కాలి, నేను ఎవరిని అనేటటువంటి రకరకాల ప్రశ్నలు వెతుక్కుంటూ ఈరోజు మా ఎదురుగుంటూ కూర్చుని ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీరు ఒక సమస్యకి పరిష్కారం చెప్పకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను. కానీ దానికంటే ముందు నా వెంట పడేటటువంటి ఈ అబ్బాయికి అసలైనటువంటి వాస్తవాలు మీ ద్వారా తేల్చుకుని అతని దగ్గర నుంచి నేను దూరం పడితే కనుక ఆ తర్వాత నా సంగతి ఏంటో తేల్చండి అని చెప్తుంది అనమాట. అది ఈరోజు ఉన్న పరిస్థితి. అందుకు నేను మీకు కాల్ చేశాం. నీకేం అర్థం కాదు, చాలా టైం పడుతుంది, కాసేపు కూర్చొని ఆలోచించు. ఇది వాస్తవం, ఇది నిజం. ఇప్పుడు తను ఒక్కటి చెప్తే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది అనుకోవచ్చు, త్రూ ఛానల్ ద్వారా, మా ద్వారా, డాక్టర్ గారి ద్వారా చెప్పిస్తోంది. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకొని నీ జీవితం నువ్వు ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే తను ఈ రోజు రివీల్ చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయని విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది. బాబు, నువ్వు 10 సంవత్సరాల నుంచి లవ్ చేసావు, లవ్ చేసా లవ్ చేసా అంటున్నావు. 10 సంవత్సరాల నా గురించి నీకు ఏం తెలుసు చెప్పు, ఏం తెలుసుకున్నావు చెప్పు నా గురించి. ఐషు ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు మాట్లాడింది ఒక పద్ధతి, ఇప్పుడు అబ్బాయి పరిస్థితి కూడా దయచేసి అర్థం చేసుకో. మన అందరం ఇలాగా చెప్తుంటే ఎక్కడ అర్థం చేసుకుంటున్నాడు? ఐషు ఒక్క నిమిషం అమ్మా, కొన్ని ప్రేమలు గుడ్డివమ్మా. అతను నిన్న ఏం హెరాస్ చేయలేదు, టార్చర్ చేయలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కేవలం ఏంటంటే పదే పదే అది వ్యక్తపరచుకున్నాడు, వెయిట్ చేశాడు. ఎప్పటికైనా నువ్వు ఎస్ చెప్తావు అని ఆస్తి ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇతనున్న క్యారెక్టర్ కి, అతని క్యారెక్టర్ కి ఇంకొక 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాడు ఈ విషయం తెలియకపోతే. నిన్ను వెంట పట్టడం అనేది ఒక పిచ్చితనం అంటావా, పిచ్చి ప్రేమ అంటావా పక్కన పెడదాం. ఇప్పుడున్న పరిస్థితిని ఎలా డైజెస్ట్ చేసుకుని ఏమంటాడో చూద్దాం ఒకసారి. ఏమంటావు ఉదయ్? సార్, ఐషు 10 సంవత్సరాల పిచ్చోని చెప్తా అనుకోలేదు సార్. కాదు, ప్రేమించావు నాన్న, కాదనట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. నేను కూడా ఐషు తెలుసు సార్, నేను చాలా పాజిటివ్ వేస్ లోనే వెళ్తాను సార్. పాజిటివ్ గానే ఉంటాను నేను ఐషు విషయంలో, కానీ ఎక్కడ ఏ విషయంలో పాజిటివ్ ఉండదు. కానీ ఇంత నెగిటివ్ మ్యాటర్ నాకు ఇంత లేట్ చెప్పడం వల్ల నేను చాలా కోలుకోలేకపోతున్నాను సార్. నువ్వు విన్నది నిజమే, దీని గురించి ప్రత్యేకమైన విశ్లేషణ అక్కర్లేదు. ఐషు కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేశాను సార్. వెయిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా బాంబు వేసినట్టు నాకు ఇలా సడన్ గుండె పోయిన మాట చెప్పేశాను. నువ్వు ఇష్టం లేదు ఉదయ్, నేను ఏరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోకపోతున్నాను సార్. లేదు, మా ఇంట్లో వాళ్ళ సంబంధం చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోకపోతున్నాను సార్. ఇదేంటి సార్ విచిత్రంగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒప్పుకోకపోవడానికి ఏముంది సార్? ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. చెప్పండి సార్, నాకు మైండ్ పనిచేయట్లేదు, ఏం చేయాలి మీరే చెప్పండి సార్. ఉదయ్, ఇక్కడ ఏంటంటే నాన్న, ఇక్కడ మేము నీకు సానుభూతి చూపెట్టడం తప్ప ఏమీ చేయలేము నాన్న. ఐఎమ్ సారీ, ఎందుకంటే నీకు చాలా దారులు కనిపించినాయి ఇందులోంచి బయటపడటానికి. చాలా రకరకాలుగా అమ్మాయి చెప్పింది నువ్వు నాకు వద్దు అని చెప్పి, అప్పుడే వెళ్ళిపోయి ఉంటే కనుక నీకంటూ ఇంకో మంచి అమ్మాయి దొరుకుండేది, ఉద్యోగరీత్యా ఒక ప్రయత్నం చేసి నీ జీవితంలో నువ్వు సెటిల్ అయ్యి ఉండేవాడు. వాల్యుబుల్, చాలా విలువైన 10 ఇయర్స్ వేస్ట్ అయింది, అది నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధ తప్ప నేను ఇంకేమీ చేయలేము. నువ్వు ఏదన్నా చేస్తే కనుక ప్లీజ్ ఆ అమ్మాయికి ఇంకో ముళ్ళులాగా నువ్వు ఉండకుండా నీ ప్రేమని ఒక మంచికే త్యాగం చేశాననేటటువంటి ఆలోచనతో, ఒక ఫ్రెండ్లీ విధానంతో అమ్మాయికి సపోర్ట్ చేసేటటువంటి విధంగా నువ్వు ముందుకు రావాలని నా విజ్ఞప్తి. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఈ 10 సంవత్సరాలు నా టైం వేస్ట్ అయినా ఎలా అయినా నేను దాని అన్నింటి పక్కన పెట్టి ఈరోజు అమ్మాయి ఏదైతే చేయాలనుకుంటుందో దాన్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను సార్. ఈ అమ్మాయి కోరికలు ఎలాగున్నప్పుడు మనం ఏం చేయలేము సార్, ఖచ్చితంగా నేనైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తాను సార్. ఐషు, నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది ఐషు, నేను సార్ ముందు చెప్తున్నా. మన తర్వాత నేను ఇబ్బంది పడే ప్రసక్తి కూడా ఏది ఉండదు ఐషు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇంకా లవ్ యూ అంటాడు.
కాదు ఐషు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఇష్యూ అయితే మేము రిజాల్వ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నీకు పక్కలో బల్లం అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ కాలంలో ఒక ముళ్ళు అంటారో, ఆ ముళ్ళను కాస్త నీకంటూ ఒక చేదోడు వాదోడుగా ఒక సపోర్ట్ కింద ఈ అబ్బాయిని మేము తయారు చేయగలిగాము. నెంబర్ టూ, ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడితే ఇందులో రెండు రకాల కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి హోమోసెక్షువాలిటీ, రెండోది బైసెక్షువాలిటీ. నాకు సేమ్ సెక్స్తోనే ఎక్కువ అనిపిస్తుంది, అంటే ఒక ఆడపిల్లకి ఆడపిల్లతోనే, అబ్బాయి అబ్బాయితోనే అనిపిస్తుంది, ఈ ఒక విధంగా అంటారు. ఇది ఓన్లీ అట్రాక్షన్ వరకు. కొంతమంది ముందుకు వచ్చి ఏమంటారంటే, నాకు పూర్తిగా నేను అమ్మాయినైనా అబ్బాయిలా మారిపోవాలని అనిపిస్తుంది, నా అవయవాలు, నా గొంతుక, నా రూపురేఖలు అన్నీ మార్చుకోవాలని అనిపిస్తుంది. సో నాకు నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నీ బాడీ పార్ట్స్కి నువ్వు ఎలా అయితే ఉన్నావో అది కూడా మార్చుకోవాలనేటటువంటి తపన కోరిక నీకుందా, లేదంటే కేవలం నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ఉంటాను, ఒక ఆడపిల్లలాగే ఉంటాను, కానీ ఒక ఆడపిల్ల వైపు అట్రాక్ట్ అవుతున్నాను కాబట్టి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాను, ఆడపిల్ల ఒక ఆడపిల్లతో శారీరక పరమైనటువంటి సుఖాన్ని ప్రయాణాన్ని కొనసాగిస్తాను అనేదా, ఈ రెండిట్లో ఏది? రెండు అనుకుంటున్నాను. రెండు అనుకుంటున్నారు, రెండు అంటే సాధ్యమా కళ్యాణ్ గారు? అమ్మ, ఒకటమ్మా, జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నువ్వు ఆడపిల్లవి కంప్లీట్గా అబ్బాయితో అబ్బాయిలా మారటం అంటే కనుక చాలా పెద్ద ప్రక్రియ. అన్ని హాస్పిటల్స్, అన్ని డాక్టర్స్ ప్రత్యేకంగా మన ఇండియాలో దాన్ని ఏకీభవించరు, దానికి చాలా సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఒక సైకియాట్రిస్ట్ సర్టిఫై చేయాలి, ఈ అమ్మాయి నిజంగా ఇలాగే ఆలోచించుకుంటుంది, ఇలాగే ఊహించుకుంటుంది అని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ సర్టిఫై చేయాలి. కంప్లీట్గా ఒక అబ్బాయి తీరులో, అంటే టెక్స్ట్ బుక్ బట్టి నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి లాగా ఒక సంవత్సరం పాటు మీరు బతకాలి. అంటే అబ్బాయి బట్టలు వేసుకుని, ఆ అబ్బాయి చేసేటటువంటి షాపింగ్లు చేస్తూ, ఒక అబ్బాయిలాగే ఉంటూ, ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేసి ఒక అబ్బాయి పాత్రని మీరు పూర్తిగా ఎటువంటి మనోవేదన లేకుండా మీరు ఉండగలుగుతున్నారా లేదా అనేటటువంటిది మీరు నిరూపించుకోగలగాలి. అలా నిరూపించుకుంటే, ఎందుకంటే ఇటువంటి సమస్యల్లో ఏంటంటే అబ్బాయి అమ్మాయి కింద, అమ్మాయి అబ్బాయి కింద మారిపోవడం చాలా కష్టం అమ్మ. ఎందుకంటే ఒకసారి మారిన తర్వాత ఇదేంటి సార్ నేను అబ్బాయి కింద మార్చేసారు, నేను అమ్మాయి కిందే ఉంటే బాగుండేదేమో అనేటటువంటి తిరిగి ప్రశ్న అడిగితే కనుక అది ఇర్రివర్సిబుల్. ఒకసారి డ్యామేజ్ అయిందంటే డ్యామేజ్, అంటే అది డ్యామేజ్ అంటే ఒక సర్జరీ అయిందంటే మళ్ళీ ఇర్రివర్సిబుల్. అది నువ్వు ఖచ్చితంగా బల్లగుద్ది ఒక మాట అంటున్నావు కాబట్టి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే నీకు సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, మీరే చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా. నాకు ఒకటి అనిపించిందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నీతో మాట్లాడాలి, జెండర్ మార్చుకోవాలా లేదంటే ఒక వ్యక్తితో ప్రయాణం చేయాలా అనేటటువంటి రెండు అంశాలు విడమర్చి మనం మాట్లాడుకుని కౌన్సిలింగ్ చేసిన తర్వాత తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని మనం పిలుద్దాం, నా దగ్గర పిలిపించుకుంటాను. నేను పిలిపించుకుని ఇది ఎందుకంటే అంత ఈజీగా, అమ్మా మీ అమ్మాయి అమ్మాయిని చేసుకుంటుందంట, మీ అమ్మాయి అబ్బాయిలో మారుతుందంటే కనుక వాళ్ళు చాలరే బాబు నీకు దండం పెడతాం ఏం చెప్తున్నావు అంటారు. దీన్ని సైంటిఫిక్ బేసిస్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఆ జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ కొద్దిగా పర్లేదు కానీ ఆ జనరేషన్ అంటే మీ తల్లిదండ్రుల జనరేషన్ వాళ్ళకి కొద్దిగా ఈ అంశం అర్థం అవటం, ఎంత సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇది కల్చర్ వర్సెస్ సైన్స్, ఈ రెండింటి మధ్యన జరిగేటటువంటి యుద్ధం కాబట్టి వాళ్ళకి విడమర్చి చెప్పేటటువంటి విధానం చాలా సున్నితంగా నాజుగ్గా సైంటిఫిక్ బేసిస్ మీద మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకప్పుడు నువ్వు ఇదే పరిస్థితిలో కంటిన్యూ అవుతే కనుక నీ జీవితానికి ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేటటువంటిది ఒక అంశము. రెండోది ఏంటంటే వాళ్ళ ఆడపిల్లని ఈ విధంగా చూడటం అనేటటువంటిది వాళ్ళ ఇష్టం ఒకటే కాదు, వాళ్ళు వెళ్ళి నలుగురు మధ్యన బతకాలి ఈ సమాజంలో, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది అది కూడా నేను అర్థం చేసుకుని మీ యూ వర్సెస్ దెమ్ అనేటటువంటిది బ్యాలెన్స్ చేసి మాట్లాడతాను. కానీ దానికంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు నువ్వు ఏ స్థాయిలో ఈ ఆలోచనలో లీనమయ్యో, ఏ స్థాయిలో మారాలి అని అనుకుంటున్నావు, ఏ స్థాయిలో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నావు అనేది ఫస్ట్ నా కౌన్సిలింగ్ ద్వారా మనం అసెస్మెంట్ చేసుకోవాలి. సో మనం పర్సనల్గా ఒకసారి కలుద్దాం తల్లి, ఓకేనా? దానికి అబ్బాయిని కూడా పిలుద్దాం, ఉదయ్ని కూడా పిలుద్దాం. ఉదయ్ కూడా చిన్నప్పటి నుంచి నేను ఎలా చూశాడు, నీ ఆలోచన శైలి ఏంటి, ఎందుకంటే నిన్ను బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఫ్రెండ్లీగానే నీతో మూవ్ అయ్యి నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాననే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతని సపోర్ట్ కూడా మనం ఇందులో తీసుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి, ధైర్యంగా ఉండండి, నమస్తే, గుడ్ లక్ అమ్మ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్.